ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు తమదే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాకపోతే తాను ఏ తప్పు చేశానో ఇప్పటికీ అర్థం కావట్లేదన్నారు. ప్రజలే తనను అర్థం చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. ఎన్ఆర్ఐలతో జరిగిన జూమ్ మీటింగ్ లో ఈ కామెంట్స్ చేశారు చంద్రబాబు. యూత్ని పెంచి బాగా ఎఫెక్టివ్గా ఫైట్ చేసి మళ్ళా తెలుగుదేశం పార్టీ మీకు ఏం అనుమానం అవసరం లేదు. 2024కి 100కి 100% ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ముందు పెట్టినా 100కి 1000% తెలుగుదేశం పార్టీ గెలుస్తాం, దాంట్లో సందేహమే లేదు. నేను చేసిన మిస్టేక్ అంతా ఏంటంటే ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారని, ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. సరే, నాకు నష్టం రాలేదు, నాకు కూడా నష్టం ఉంది, మనకందరికి కూడా నష్టం ఉంది, కానీ నష్టపోయింది ప్రజలు నష్టపోయారు. అదే మారిగా అభివృద్ధి చేయలేదా? చేశాం. ఇంకా ఎక్కడ తప్పు చేసా నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. అంటే తప్పుని తప్పుగా తప్పుని తప్పు అని అర్థం చేసుకోకుండా మంచిని అర్థం చేసుకోలేని ప్రజారేకౌంట్ ఏం చేయగలుగుతాం? అది మెయిన్ వచ్చింది. ఎస్ఆర్ తప్పులు చెప్తారు. ఇప్పుడు అతను 100,000 కోట్లు అవినీతి చేశాడు, 43,000 కోట్లు సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది, ఇది వాస్తవం. దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేయలేని ప్రజారేకున్నంత వరకు మనకి ఈ బాధలు తప్పవు. నేను ఒక్కోసారి అనిపిస్తుంది, నేను అహెడ్ ఆఫ్ టైమ్స్ ఏమో అనిపిస్తుంది. మన వాళ్ళందరూ బాధపడే అదే బాధపడుతున్నారు, సార్ మీరు మారాలి మారాలని. ఇంకా మారుతామయ్యా, ముందు మనం సర్వే కండి, మనం చూద్దాం కదా.